बर्बाद చేసిన సార్ తెలంగాణ ప్రజల నాశనం చేసిన సార్ తెలంగాణ అరే చెప్తా ఏం చేస్తారు సార్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ కా కామ్ ఏకీ కామ్ హై సార్ ఏకీ కామ్ హై సార్ బిఆర్ఎస్ నేత కా కామ్ రాత్ మే పీతా సార్ రాత్ మే పీతా దిన్ భర్ సోతా కిసీ సే నహీ మిల్తా వహీ హై బిఆర్ఎస్ కా నేతా సార్ सर तेलंगाना राष्ट्रम सर तेलंगाना राष्ट्रम कुटुंबम दोषुकुंटुंदि सर कुटुंबम तेलंगाना प्रजल भक्तुल बर्बाद चेसिन सर बीआरएस पार्टी प्रभुत्वम एन्निकल अफिडविट्लो मुख्यमंत्री कुटुंबम योक्क आदायं चेप्ता सर एन्निकल अफिडविट्लो वाळ्ळ अधिकारंलोकि वच्चिन तर्वात अधिकारंलोकि राकमुंदु बोल्स्ते मुख्यमंत्री कोडुकु आस्तुलु 400 रेट्लु पेरिगिनायि सर ఆయన భార్య ఆస్తులు 1800% పెరిగినా సార్ తెలంగాణ రైతుల సగటు ఆదాయం 1,12,836 రూపాయలు అయితే ముఖ్యమంత్రి వ్యాపార యొక్క ఆదాయం 1 కోటి రూపాయలు సార్ కొడుకు వ్యాపార ఆదాయం 59,85,000 సార్ కోడలు ఆదాయం 2,000% ఇవల కేసీఆర్ కుటుంబం ఆదాయం పెరిగి సార్ కేసీఆర్ కుటుంబం ఆదాయం ఎట్లా పెరుగుతుంది సార్ నా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎట్లా బర్బాద్ అవుతారు సార్ నిన్న నామా నాగేశ్వరరావు చెప్పిన సార్ 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నామన్నారు సార్ 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాం సార్ నేను సవాల్ చేస్తున్నా సార్ నేను రాజీనామా చేస్తా సార్ 24 అవర్స్ కరెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టే నేను రాజీనామా చేస్తా సార్ ఇస్తలేనని చెప్పి నేను సవాల్ ఏం చేస్తా ప్రభు ప్రూవ్ చేస్తా సార్ ఇచ్చినట్టైతే నేను రాజీనామా చేస్తా సార్ ఇయ్యకుంటే వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధమా ఒక్కసారి ఆలోచి సార్ ఎందుకు అవిశ్వాసం పెట్టాలి సార్ కేసీఆర్ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ ఎందుకు అవిశ్వాసం పెట్టాలి సార్ ఉదయం లేస్తే మహిళలు ఈ ఆత్మగౌరవంతో ఇబ్బంది పడుతురు చెప్పి టాయిలెట్స్ నిర్మాణం చేపడితే టాయిలెట్స్ పైసలు దోచుకున్నట్టు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సార్ వీళ్ళు ఇంటికి వచ్చి జల్ జీవన్ మిషన్ పేరు మీద ఇంటికి నీళ్ళిస్తే 4000 కోట్ల రూపాయలను 40000 కోట్ల రూపాయలతోని మిషన్ బగిలత పేరుతోని మోసం చేసిన సార్ ఎక్కడ కూడా నీళ్ళు లేదు సార్ చాలా ప్రాంతాల్లో నీళ్ళు లేదు సార్ ఇలా ఇన్న కోసం సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,50,000 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తే డబుల్ బెడ్రూమ్ తో మోసం చేసిన సార్ కేంద్రం ఇచ్చే పైసలు తొప్పిపోయిన సార్ వీళ్ళు డబుల్ బెడ్రూమ్ తో మోసం చేస్తున్నారు సార్ వీళ్ళు ఇలా కేంద్రం ఇచ్చే పైసలు దోచుకొని కేంద్రం పైసలు ఇవ్వకుండా తిరిగి ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ప్రజలకు నిల్వ నీడ లేకుండా చేసినటువంటి పార్టీ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సార్ ఇలా మహిళలు కట్టెలపైతోని ఇబ్బంది పడుతున్నారని చెప్పి భావించి ఇలా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సార్ మహిళలకు గ్యాస్ మీద వంట చేసుకోవడానికి బియ్యం లేవని చెప్పి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యం పప్పులు ఉప్పులిస్తే ఈ బిఆర్ఎస్ పార్టీ దొంగలు బియ్యం అమ్ముకున్నారు సార్ కిలోకు రూపాయి వసూలు చేసిన సార్ ఈ బిఆర్ఎస్ పార్టీ దొంగలు వాళ్ళ ఇలా లాస్ట్ కు ఇలా గ్రామీణ ఉపాధి హామీ కింద మహిళలకు ఉపాధి హామీ పైసలు ఇస్తే పైసలు దోచుకున్నారు సార్ నేషనల్ హైవే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది సార్ గ్రామీణ సడక్ యోజన కింద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది సార్ ఇవాళ నేషనల్ హైవేకు ల్యాండ్ అక్విజిషన్ ఇయ్యారు సార్ అభివృద్ధికి సహకరించారు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎప్పుడు రా సార్ సిగ్గుండాల సార్లకు నరేంద్ర మోడీ గారి మణిపూర్ ఓలే అంటున్నారు సార్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్ రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్ ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్ యువత ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్ 317 జీవో పేరుతోని ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్ ఫస్ట్ నాడు జీతాలు ఇస్తలేరు సార్ ఇవాళ గ్రామ పంచాయతీలో ఇలా పేద సిబ్బంది పారి కార్మిక సిబ్బంది వల్ల ఆందోళన జీతాల కోసం సిప్పిస్తారు ఇటువంటి పార్టీ ఇలా విశ్వాసం పెడుతుంది సార్ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ బిఆర్ఎస్ పార్టీ కలిసి సార్ ఇక్కడ ఉద్యమాలు చేస్తారు సార్ ఇక్కడ కలిసి ఉంటారు బయట నటిస్తారు సార్ ఎక్కడున్న సార్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ అయ్యారు సార్ బీజేపీ గెలిచింది సార్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ రెండో సార్
భారతీయ జనతా పార్టీ 4 నుంచి 48 గెలిచింది సార్. హుజాబాలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు సార్. మున్గోల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు సార్. కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ జీరో, నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ జీరో, వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ జీరో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జీరో, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వచ్చింది సార్. సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చింది సార్. నిక్కర్ పార్టీ అంటారు సార్ భారతీయ జనతా పార్టీ. నిక్కర్ కింగ్, లిక్కర్ కింగ్ అంటారు సార్. లిక్కర్ తో సంబంధం లేదు వాళ్ళకే సార్. లిక్కర్ తో సంబంధం కాంగ్రెస్ పార్టీకి సార్. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సార్ ఈ దేశంలో సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాన్ని, హిందూ సమాజాన్ని సంఘటన చేసే దేశభక్తి క్రమశిక్షణ గల ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సార్. ఉదయం లేస్తాం సార్, భగవద్ ధ్వజాన్ని ప్రతిష్ఠిస్తాం సార్, నిక్కర్ పేరుతోనే అవమానపరుస్తుంది సార్. నమస్తే సదా వచ్చలే మాతృభూమే, తయా హిందూ భూమే సుఖం వర్ధితోహం, మహామంగళే పుణ్య భూమే తదర్తే పటద్వేషకాయోర్ నమస్తే నమస్తే అని భారత మాత యొక్క భగవద్ ధ్వజాన్ని ప్రతిష్ఠించి భారత మాతను తలిచి కొలిచి ఆరాధించే సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సార్. అలాంటి స్వయం సేవక్ సంఘ్ ను ఇలా కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే పుట్టగతుండే అనే విషయాన్ని గుర్తుంచుకోండి సార్. ఏ సార్ ఈ తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తున్నా సార్. కాంగ్రెస్ పార్టీ, ఎంఏఎం పార్టీ, బిఆర్ఎస్ పార్టీలు కలిసి ఈ పార్లమెంట్ లో కలిసి ఉద్యమం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మేము విడిపోయినట్టుగా నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు సార్. కాంగ్రెస్ పార్టీలో 18 మంది గెలిస్తే 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరింది సార్. అందుకే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. మద్దతు ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తూ మీ కండగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతానే మనకు న్యాయం జరుగుతున్న విషయాన్ని భారతీయ అవకాశం ప్రభుత్వ పార్టీకి స్పీకర్ మోదీకి ధన్యవాదాలు. వాస్తవానికి ఈ అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టారో వాళ్ళు కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన పార్టీ యొక్క నాయకుని యొక్క వ్యవహారాలు చూసిన తర్వాత ప్రపంచమంతా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. ఆ నాయకుని యొక్క వ్యవహారాలు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, ఒకసారి ముద్దులు పెడతాడు, ఒకసారి ఫ్లయింగ్ కిస్లు ఇస్తాడు, ఒకసారి కౌగులించుకుంటాడు, ఒకసారి కన్ను కొడతాడు. ఆయన వ్యవహారం చేస్తున్న గజనీ గుర్తొస్తుంది సార్. గజనీ ఆయన అంటుండు సార్, భారత మాతను హత్య చేసినట్టు సార్. భారత మాత హత్య జరగదు సార్. భారత మాత హత్య ఎప్పుడు జరగదు సార్. ఈ భారత మాతను కాపాడడానికి ఇంటోడైనా బయటోడైనా భారత మాత వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకి బొంద పెట్టే హీరో ఈ దేశ ప్రధానమంత్రి ఆదరణీయ నరేంద్ర మోడీ సార్. ఏమైతే సార్ వీళ్ళతోని ఏం కా సార్, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన నాయకులు ఇలా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రజలు సహించే స్థితిలో సార్. ఏ